మరణానంతర జీవితం మార్గదర్శకులు డోలోరిస్ ప్రపంచంలోని దాదాపు ప్రతి సంస్కృతిలోనూ రక్షక దేవదూతలు రక్షక ఆత్మలు ఉంటారు అసలు వాళ్ళు నిజంగా ఉన్నారా రిగ్రెసి సంరక్షక ఆత్మలు ఉన్నాయి వాళ్ళు అంతకు ముందు మీతో గాఢ అనుబంధం కలిగి ఉండి ఆత్మల తలంలోని పాఠశాలలో కానీ అలాంటి చోట కానీ హాజరవుతూ ఉండేవాళ్ళు వీళ్ళు మీరు పాఠాలు నేర్చుకునే కాలమంతా మీకు సహాయం చేస్తుంటారు వారి నుంచి మీరు రక్షణ పొందుతారు వాళ్ళు ఆత్మల తలంలో తమ లక్ష్యాన్ని నెరవేరుస్తుంటారు డోలోరిస్ వాళ్లను ఒక ప్రత్యేక వ్యక్తికి కేటాయిస్తారా రిగ్రెస్సీ వాళ్ళు తమ బంధాలను తామే ఎంచుకోవచ్చు మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మీ వెంటే ఉంటారు డోలోరిస్ అంటే భౌతిక శరీరంతో జన్మ తీసుకున్నప్పుడు ఒంటరిగా ఉండమన్నమాట రిగ్రెస్సీ ఎవ్వరూ ఒంటరిగా ఉండరు ఒకరి నుంచి మరొకరు అడ్డుగోడలు కట్టుకుని దూరంగా ఉండటమే ఒంటరితనం అంటే ఆ గోడలు బద్దలు కొట్టుకుని యువతలకి వస్తే సహాయం పొందడానికి ఇష్టపడితే మీ అనుభవాలు పంచుకోవడానికి ఇతరులు సిద్ధంగా ఉంటారు డోలోరిస్ ఒకవేళ వాళ్ళు పుట్టి ఉండకపోతే ఎలా సహాయం చేస్తారు రిగ్రెసి మీకు ఆత్మల తలం గురించి అవగాహన లేదు కనుక మీకు వివరించడం కొంచెం కష్టమే కాకపోతే భౌతిక తలంలోనూ ఆత్మల తలంలోనూ రెండింటిలోనూ జరగవలసిన పనులు ఉంటాయి ఒక జన్మ పూర్తి చేసుకున్న తర్వాత ఆత్మల తలంలో స్కూళ్లకు వెళుతుంటారు వాళ్లల్లో కొందరు ఆ స్కూళ్లల్లో టీచర్లుగా ఉంటారు వాళ్ళు ఇంకా ఎన్నో మార్గాల్లో సహాయం చేయగలరు భౌతిక తలంలో ఉన్న వాళ్లకు మార్గదర్శకత్వం వహించడం ఇందులో ఒకటి డోలోరిస్ ఇతర ప్రభావాలు మీ మీద పడకుండా చూసుకోగలిగినంత శక్తిమంతుడా మీ వ్యక్తిగత మార్గదర్శకుడు రిగ్రెసి అవును మీ చుట్టూ మంచి వాటిని ఉంచుకోవటం మీరు కూడా నేర్చుకున్నంత వరకు ఇది చెడు నెగిటివ్ అయిన ప్రతి దాన్ని మీ నుంచి దూరం చేస్తుంది మంచి చెడు అనేవి ఉండవు ఉన్న వల్ల పాజిటివ్ నెగిటివ్ మార్తమే ఏ అనుభవం నుంచి అయితే మనం ఏదైనా నేర్చుకోగలుగుతామో అది ఎన్నటికీ నెగిటివ్ కాదు డోలోరిస్ కానీ ఒక్కోసారి ఒక్కో విషయం మనకు మంచిదో కాదో తెలుసుకోవడం కష్టమవుతుంది మిగిలిన ప్రభావాలు మనల్ని వేరే దిశకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుసుకునేది ఎలా రిగ్రెస్సీ ఆ చెప్పేదాన్ని ఆచరించడం ద్వారా వచ్చే అంతిమ పరిణామం ఏమిటో ఊహించడం ద్వారా మీలో ప్రతి ఒక్కరికి దాన్ని చూడగల శక్తి ఉంది మీకు గనక ఆ విషయం నుంచి దుష్పరిణామం వస్తుందని అనిపిస్తే ఆ ఆత్మ మీ బాగు కోరటం లేదని మీకు తెలుస్తుంది డోలోరిస్ కానీ మీకు మనుష్యుల గురించి తెలుసు వాళ్లను చవటల్ని చేసి మోసం చేయవచ్చు రీగ్రెస్సీ మనం పరిపూర్ణులం కాదు అలా అయి ఉంటే అసలు ఈ శరీరంలో జన్మ తీసుకునే వాళ్ళమే కాదు డోలరిస్ మనల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తోంది మన మార్గదర్శకుడేనని ఆయన మనల్ని మోసపుచ్చేవాడు కాదని మనం తెలుసుకోగలిగేది ఎలా రీగ్రెస్సీ మీరు మీ దైనందిన జీవితం గురించి ఆలోచించినట్లయితే చాలాసార్లు మీలో ఈ పని చెయ్యాలా ఆ పని చెయ్యాలా అన్న సందిగ్ధత ఏర్పడడం గమనించే ఉంటారు ఉదాహరణకు డైటింగ్ చేసేటప్పుడు చాక్లెట్స్ సండే తినాలన్న వెంపర్లాట కలిగిందనుకోండి మీలో ఒక భాగమైన ఆ వెంపర్లాట తనను తృప్తిపరచమని కోరుతుంది డైటింగ్ అవసరాన్ని గుర్తించిన మీలోనే రెండు భాగాల విభజన కనపడుతుంది మీ మార్గదర్శకులు తమను తాము మీలోనే ఒక భాగంగా ఫీల్ అవుతారు ఈ విధంగా ఆ మాట్లాడుతున్నది మీలోని మరో ఆత్మగా మీకు అనిపిస్తుంది ఎవరైనా మీకు సలహా ఇచ్చినప్పుడు మీకు దాని పట్ల సందేహం అనిపిస్తే ఆ సలహా ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలాన్ని గ్రహించండి అది మీ మార్గదర్శకుడి నుంచి వస్తున్నట్లయితే అది కరెక్ట్ అనే అనిపిస్తుంది అతను మిమ్మల్ని ఏమీ బలవంత పెట్టడు సలహా ఇస్తాడు అవతలి వాళ్ళు బలవంత పెడితే మాత్రం అది మీకు పాజిటివ్గా ఉండే ఆత్మ కానే కాదు మీ స్వేచ్ఛా సంకల్పానికి భంగం ఏర్పడుతోంది కదా మీరే స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఇది చెయ్యి అది చెయ్యి అని మిమ్మల్ని ఎవ్వరూ బలవంత పెట్టరు ఇది పురుష ప్రయత్నం కదా మరి మార్గదర్శకులు పక్క నుంచి ఆటాడిస్తుంటారు అని కొందరు అనుకుంటుంటారు వాళ్ళు పోషించాల్సిన పాత్ర వాళ్ళకుంది మీ పాత్ర మీకుంది ఆత్మ తలానికి భౌతిక తలానికి మధ్య పరస్పర ఒప్పందం అది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ పని మీరు చేయాలి డోలోరిస్ మీ వైపు వాళ్ళు ఇక్కడ ఆట ఆడిస్తుంటారని చాలామంది అనుకుంటుంటారే ప్రిగ్రెసి అవును అయితే ఇలాంటి విషయాల్లో బాధ్యతను పంచుకుంటారు అంతే అని వాళ్ళు అర్థం చేసుకోవాలి చాలా నిర్ణయాలు మనుషులే తీసుకుంటారు మనిషి ఆలోచనల మీద అనుభవం మీద భావాల మీద ఆధారపడి ఉంటాయి ఆ నిర్ణయాలు మార్గదర్శకులు తమ అనుభవంతో తమకున్న జ్ఞానంతో మీకు సహాయపడాలని ప్రయత్నిస్తారు మీ నిర్ణయానికి మీ మార్గదర్శకుని సలహాకు మధ్య మీరు ఊగిసలాడితే అది తప్పేం కాదు మీకు అక్కడ ఎంపిక ఉంటుందంతే వాళ్ళు ఉండేది కేవలం మీకు సలహా ఇవ్వడానికి సాయం చేయడానికి మాత్రమే మార్గదర్శకులు చెప్పిన మాట విని తీరాలనేం లేదు వాళ్ళు కేవలం సహాయకులంతే మీ విధికి మీ గమ్యానికి మీరే కర్తలు స్రష్టలు డోలోరిస్ అంటే మన మార్గదర్శకులు సహాయ ఆత్మలు మనల్ని సరియైన పనులు చేయటం కోసం ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తాయంటారా రిగ్రెసి దీనికి ఇంకొంచెం వివరణ అవసరం ప్రభావితం చేయడం అనేది సరియైన పదం కాదు వాళ్ళు ప్రభావితం చేయడానికి ప్రయత్నించరు వాళ్ళు సహాయం చేస్తారు మరింత జ్ఞానాన్ని కలిగిస్తారు అంటే బాగుంటుంది రెంటికి మధ్య పెద్ద తేడా లేదనిపిస్తుంది కానీ ఆ కొద్దిపాటి తేడానే చాలా ముఖ్యమైంది భూమి అనేది ఎంపిక అవకాశం ఉండే తలం మీకేం కావాలంటే అది ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది మీకు ఎంచుకునేటప్పుడు సహాయం కావాలంటే అందివ్వటం వాళ్ళ బాధ్యత వాళ్ళు కేవలం సహాయం అందించి స్పష్టపరచడానికి ప్రయత్నిస్తారు ఆవలి వైపు నుంచి మనల్ని ఎవ్వరూ తోలుబొమ్మలాట ఆడించరు మీ గమ్యం మీ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు పక్కన నిలబడి చూస్తూ అవసరమైనప్పుడు మరుక్షణం వచ్చేస్తారు సహాయం చేయడానికి మీరు ఎప్పుడెప్పుడు తమను సాయం కోరతారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఊహాగమ్యం వైపు నెట్టరు మీ గమ్యాన్ని మీరే సృష్టించుకుంటారు మీరు భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇది మీకు వర్తిస్తుంది మీరు ఒకరికొకరు నిస్వార్థంగా సహాయం చేసుకోండి తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకు సహాయం చేయవలసి ఉంటుందని కొందరు భావిస్తుంటారు ఆ సమయంలో మీ మనోభావాలతో సంబంధం లేకుండా సాయం చేసి తీరాలని మీరు అనుకోకూడదు మీకు సాయం చేయాలనిపించినప్పుడే సాయం చేయాలి అప్పుడే ఉత్తమమైన సహాయాన్ని అందివ్వగలుగుతారు మేము మీకు చెప్పేది ఏమిటంటే ప్లీజ్ అన్ని వేళల్లో అందరికీ సాయం చేయాలేమోనని అనుకోకండి సహాయం చేయాలని మీ మనస్సుకు తోచినప్పుడే చేయాలని మాత్రం అనుకోండి బలవంతపు సహాయం చేసే కంటే అసలు సహాయం చేయకుండా ఉండటమే మంచిది డోలోరిస్ స్వేచ్ఛా సంకల్పం పనిచేసేది ఇక్కడేనా రిగ్రెసివ్ సరిగ్గా ఇక్కడే డోలోరిస్ మరి ఇందాక మీరు అన్నారు కదా మనకు స్వేచ్ఛా సంకల్పం ఉంది కాబట్టి మనకు ఇవ్వబడిన సలహాను అనుసరించడానికి కానీ తిరస్కరించడానికి కానీ మనకు స్వేచ్ఛ ఉందని అది ఇది ఇటు భౌతిక తలంలోనూ అటు సూక్ష్మతలంలోనూ కూడా వర్తిస్తుందా రిగ్రెసివ్ అది నిజమే అయితే మనం ఈ విషయాన్ని వదిలిపెట్టబోయే ముందు బాగా అర్థం చేసుకోండి పిల్లవాడు విషం బాటిల్తో ఆడుకోవడం మీ కంటపడితే మీరు ఏం చేస్తారు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి చేతిలో నుంచి ఆ బాటిల్ లాగేసుకుంటారు అంతే కదా మీరు ఆ ప్రయత్నంలో ఉండగా పిల్లవాడు మిమ్మల్ని ఒక చెంప పెట్టు పెట్టి మిమ్మల్ని వెనక్కి తోసేసి సీసా తెరవడానికి ప్రయత్నిస్తుంటే మీరు అప్పుడు ఏం చేస్తారు డోలోరిస్ నేను పట్టు వదలను రీగ్రెస్సీ ఆ పిల్లవాడు కూడా మీ అంత పట్టుబడితే డోలోరిస్ వాడి కర్మానికి వాడిని వదిలేస్తాను రిగ్రెసి ఆ మాటే మేము అంటాం డోలోరిస్ మరైతే మనకు మనం హాని చేసుకోకుండా చూడటం మార్గదర్శికి సాధ్యపడుతుందా రీగ్రెసి ఆ పడుతుంది త్వరలో జరగబోయే సంఘటన గురించి వాళ్ళు మీకు ముందుగా చెబుతారు అది కేవలం సహాయం మాత్రమే మార్గదర్శకుడు మీ మీద పెత్తనం చేయడం అని మీరు అనుకుంటున్న దానికి ఒక ఉదాహరణ చెబుతాను మీరు కారులో డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు ఆ విషయం తెలియకుండా ఉంటే యాక్సిడెంట్ కాబోయే క్షణంలో మీ డ్రైవింగ్ చక్రం ఉన్నట్లుండి ఎడమవైపుకు తిరిగి త్రుటిలో ప్రమాదం తప్పిపోతుంది అలా జరగదనుకోండి కానీ మీ మార్గదర్శకులను అలా చేయనిస్తే జరగబోయేది మాత్రం ఇదే కారు నడిపేది మీరు మీకు కేవలం సమాచారాన్ని అందించేది వాళ్ళు డోలోరిస్ అత్యవసర సమయంలో అలా వాళ్ళు ఎప్పుడైనా ప్రవర్తిస్తారా రీగ్రెస్సీ అవసరమైతే గతంలో ఇలా జరిగేది అది కూడా మరీ విపరీత పరిస్థితుల్లో దీని గురించి వివరంగా చర్చించడానికి నాకు అనుమతి లేదు అలా చర్చిస్తే మీరు ముందుగానే ప్రభావితులై పనులు సరిగ్గా చేసుకోరు కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఏది నిర్ణయం తీసుకుంటే అదే మీ గమ్యం మరోసారి చెబుతున్నాను బలవంతంగా సహాయం చేయడం కంటే అసలు చేయకుండా ఉంటేనే మేలు డోలోరిస్ కానీ మనకు అవసరమైనప్పుడు సహాయం అందుతుందని తెలియడం బాగుంది రీగ్రెసి అది నిజమే ఏవలి వైపు నుంచి మేము మనుషుల ఉద్రేకము అసహనం చూసి నవ్వుకుంటుంటాం వీటికి కారణం సూక్ష్మతలానికి తలానికి ఉన్న తేడా సూక్ష్మతలంలో ఆలోచన వచ్చిందంటే ఆ పని చేసినట్లే కేవలం ఆలోచన చేసినంత మాత్రాన అనుకున్నది జరిగిపోతుంది భౌతికతలంలో వ్యవహారాలు అంత తేలిక కాదు కనుక మనిషి ఓర్పు నేర్చుకోవాలి ఆత్మల తలంలో ఆలోచన కలిగినంత మాత్రాన పనులు జరిగిపోతాయి తక్షణమే భూమి మీద ఆలోచనకు అది వాస్తవంలోకి రావడానికి మధ్య చాలా టైం ఉంటుంది కాబట్టి మనం మనస్సు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అనుకున్న క్షణమే పనులు జరిగిపోయేటట్లయితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి స్వార్థం అసూయ లాంటి ఎన్నో లోపాలతో కూడుకున్న మానవ నైజం వల్ల బహుశా మనం అరాచకాన్ని సృష్టిస్తాం మన భావాలంత స్వచ్ఛమైనవి కావు వాళ్ళింతకు ముందు చెప్పినట్లు సంభవించాలని మనం కోరుకునే వ్యవహారంలో మన ఉద్దేశం చాలా ప్రధానమైనది నడిపించే మార్గదర్శకుడికి నడిచే మానవుడికి మధ్య సంబంధం పాదరసంలో ఒక స్థిర రూపం లేకుండా మారుతూ ఉంటుంది జన్మకు జన్మకు ఆ సంబంధంలో మార్పు ఉంటుంది ఒక్కోసారి ఒకే జన్మలో కూడా అవసరానుగుణంగా మారుతూ ఉంటుంది అంతేకాని దానికి ఒక స్థిరమైన నియమం లేదు అవసరాన్ని బట్టి మార్గం నడుస్తుంది డోలోరిస్ మనుషుల కోసం మార్గదర్శకులను ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది రిగ్రెసి ఒక మనిషి జీవితంలో ఆ సమయంలో అవసరాన్ని బట్టి మార్గదర్శకులను ఎన్నుకోవడం జరుగుతుంది కొందరు మార్గదర్శకులు ఆ వ్యక్తి జీవితాంతం వెంట ఉంటారు కొందరు అవసరాన్ని బట్టి తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతూ ఉండవచ్చు ఒక్కోసారి మన జీవిత కాలంలో ఎందరో రకరకాల మార్గదర్శకులు ఉండవచ్చు మన జన్మలు మారే కొద్దీ వారి కార్యకలాపాలు కూడా మారుతూ ఉంటాయి డోలోరిస్ ఒక మార్గదర్శకుడికి ఒక సలహాదారుకు ఒక ఆత్మకు మధ్య తేడా ఉందా వివిధ సమయాల్లో ఈ పదాలను వాడడం విని ఉన్నాను ప్రిగ్రెసి మార్గదర్శకులు ఆత్మలే కౌన్సిలర్ అంటే సలహాదారు మార్గదర్శకుని కంటే పై మెట్టువాడు అతనికి మనకు అందివ్వడానికి మరింత జ్ఞానం అనుభవం ఉంటాయి అతన్ని అనుభవాల పుట్టగా చెప్పుకోవచ్చు అతనికంటే మార్గదర్శకుడు మానవుడికి ఎంతో దగ్గరగా సన్నిహితంగా ఉంటాడు అప్పుడే కొత్తగా జన్మ ముగించుకుని వచ్చిన వాడికి భౌతిక జీవితంలోని చిక్కుముడులతో పరిచయం ఇంకా అలాగే ఉంటుంది మరిచిపోయి ఉండడు అలాంటి అటువంటి వాడే మార్గదర్శకుడిగా ఉంటాడు అయితే సలహాదారు సాధారణంగా జన్మ వదిలేసి కొంతకాలం గడిచిపోయి ఉంటుంది అతన్ని సమాచారం కోసం మాత్రమే ఆశ్రయించడం జరుగుతుంది మార్గదర్శకులు కొత్తగా జన్మ చాలించుకుని వచ్చిన వాళ్ళు కాగా సలహాదారులు జన్మలకు అతీతంగా ఎదిగిన వాళ్ళై ఉంటారు ఈ విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి అప్పగించిన పనిని వాళ్ళు చక్కగా చేయగలుగుతారు మార్గదర్శకుడికి భౌతికతలం గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది సలహాదారుకు వివరాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి ఇదంతా వింటూ ఉంటే ఒక స్కూలు టీచరు ప్రొఫెసర్ దగ్గరకో లేదా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరకో ఒక స్టూడెంట్ విషయంలో ఉన్నత స్థాయి సలహా కోసం వెళ్ళినట్లుంటుంది ప్రతిరోజు ఆ విద్యార్థితో గడుపుతూ ఉంటాడు కాబట్టి ఆ విద్యార్థి గురించి సహజంగానే ఆ టీచర్కు ఎంతో సన్నిహితంగా తెలిసి ఉంటుంది ఆ ప్రొఫెసర్కో ప్రిన్సిపాల్కో ఆ విద్యార్థి గురించి అస్సలు తెలిసి ఉండకపోవచ్చు కానీ వారికి ఎంతో అనుభవం జ్ఞానం ఉన్నాయి కనుక సలహా అయితే ఇవ్వగలుగుతారు ప్రిన్సిపల్ కూడా చాలా కాలంగా క్లాసులో పిల్లలతో సన్నిహితంగా ఉండకపోవచ్చు కనుక వాళ్ళు పిల్లల పరిస్థితికి చాలా దూరంగా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు ఇచ్చే సలహా కానీ అభిప్రాయం కానీ ఎలాంటి అపోహలు లేకుండా నిష్పాక్షికంగా ఉంటుంది డోలోరిస్ మా మార్గదర్శకుల పేర్లు మేము కనుక్కోవడానికి వీలవుతుందా రిగ్రెసి అవసరమైనప్పుడు లేదా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడతారు ఆ ఆత్మల తలంలో శబ్దాలు ప్రకంపనలు రంగులే తప్ప నిజానికి పేర్లుండవు పేర్లు పెట్టడం మావ మానవులకు ఉన్న ప్రత్యేకమైన విచిత్రమైన అలవాటు దానివల్ల గుర్తుపట్టడం తేలికవుతుంది మార్గదర్శకులకు మీరు పెట్టాలనుకునే పేర్లు కొంతవరకు అపమార్గం పట్టిస్తుంటాయి ఎందుకంటే పేర్లకు ప్రకంపనలు ఉంటాయి ఒక మార్గదర్శికి ఒక పేరును అతికించటం అనేది తప్పుడు ప్రకంపనకు దారితీయవచ్చు కనుక తన మార్గదర్శకుణ్ణి పేరు సాయంతో కంటే ప్రకంపనల సాయంతో గుర్తుపట్టడమే ఉత్తమోత్తమం డోలోరిస్ ఎవరైనా మార్గదర్శకులు కావచ్చునన్నారు మీరు ఎవరికైనా ఒక మార్గదర్శకుడిగా ఉండాలంటే చాలా సమయం పడుతుందా రీగ్రెస్సి అది మీ కర్మను ఎలా సృష్టించుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నిజంగా పాజిటివ్ పద్ధతిలో తన కర్మను పెంపొందించుకునేవాడు ఒకటి రెండు జన్మలు గడిచేసరికే మార్గదర్శకుడు అవుతాడు కానీ ఇతరులకు దాని గురించి మరింత కాలం పనిచేయవలసి ఉంటుంది అది వ్యక్తిగత అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది నిజానికి ఒకనొక ఆత్మతలం వరకు ఎదగవల ఎదగవలసి ఉంటుంది ఒకసారి ఆ తలాన్ని అందుకున్నాక మార్గదర్శకుడిగా అయినా ఉండవచ్చు లేదా సాధారణ సభ జనరల్ కౌన్సిల్లోనైనా కూర్చోవచ్చు ఆ దశలో ఏ దిశగా ఎదగాలని అనుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది ఆ తలానికి దిగువ స్థాయిలో ఉన్న ఆత్మతలాల్లో ఉన్నట్లయితే ఇతర మార్గాల్లో ఇంకా ఎదుగుతున్నావన్నమాట ఇతర పనులను సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్నావే తప్ప నేరుగా మార్గదర్శకుడిగా ఉండాలని కాదన్నమాట డోలోరిస్ కొందరు చనిపోయి ఆవల వైపుకు వెళ్ళగానే నేనిప్పుడు ఇతరులకు మార్గదర్శకుడిగా ఉండడానికి అనుమతిస్తారా అని అడుగుతారు అని విన్నాను అప్పుడు వాళ్లకు నీకే మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు నువ్వు ఇంకొకరికి మార్గదర్శకుడు ఎలా అవుతావు అని సమాధానం వస్తుందట రీగ్రెసి మీకు సాయం చేయడానికి మీకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు ఇది ఎలా ఉంటుందంటే ఆ టీనేజర్ తన వంతుగా ఒక చిన్న పిల్లవాడికి సహాయపడుతుంటే ఆ పిల్లవాడు ఒక పసిబిడ్డకు సాయపడడం ఎలా ఉంటుందో అలాంటిది ఇది డోలరిస్ మార్గదర్శకుడు కావాలంటే ఇంత అనుభవం ఉండాలి లేదా ఫలానా లక్షణాలు ఉండాలి అని ఉంటుందేమో అనుకున్నానే రిగ్రెసి ఉందనుకోండి భౌతికతలంలో ఉన్న ఒక వ్యక్తికి మార్గదర్శకుడు కావాలంటే ఒకనొక స్థాయికి చేరుకుని ఉండాలి అక్కడికి చేరుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపక్వమైన ఆధ్యాత్మికతతో ఆ బాధ్యతను తీసుకోగల స్థాయికి ఆత్మపరంగా ఎదిగారని అర్థం అంత మాత్రాన మీరు ఎదగకుండా ఆగిపోతున్నారని అర్థం కాదు మీకంటే ఎక్కువ ఎదిగిన వాళ్ళు మీ ఎదుగుదలలో సహాయం చేస్తూనే ఉంటారు అదే సమయంలో మీరు మీకన్నా తక్కువ ఎదుగుదల ఉన్నవారికి మీ వంతు సాయం అందిస్తూనే ఉంటారు ఈ వ్యవస్థ అంతా అలాగే పనిచేస్తుంది డోలోరిస్ కానీ ఎవరో ఒకరికి మార్గదర్శకత్వం వహించడానికి మీరు సిద్ధంగా లేకపోయినట్లయితే మీ వల్ల ఇంకా పొరపాట్లు దొరుకుతూ ఉండవచ్చు అంతేనా రిగ్రెసి కానీ మీకు ఆ పనిని అప్పగించినప్పుడు మీరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు అది తప్పే అసలు అలాంటి పొరపాట్లే జరగవు చనిపోయి సూక్ష్మ ప్రపంచంలోకి అడుగుపెట్టేసరికి ఎనర్జీ నమూనాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఏ వ్యక్తి ఎక్కడ అనుకూలంగా ఉంటాడో ఎక్కడ సరిపోతాడో ఏ స్థాయిలో ఉన్నాడో ఏం చేయగలడో ఇట్టే చెప్పేయగలుగుతారు ఆ పనే వాళ్లకు అప్పగించబడుతుంది వాళ్లకు ఆ పని ఎలా అప్పగించడం జరుగుతుందంటే దానివల్ల వాళ్ళు ఎదిగి కొత్త సామర్థ్యాలను పెంపొందించుకుంటారు డోలోరిస్ అయితే పొరపాట్లు జరగవన్నమాట రిగ్రెసి అవును ఎందుకంటే స్థాయి నిర్ణయంలో పొరపాటు అవుతుందేమో కానీ వాళ్ళ సామర్థ్యంలో పొరపాటు ఉండదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి సామర్థ్యానికి మించిన దాన్ని ఆ వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే అది మీ పొరపాటు అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదు డోలోరిస్ సరే ఇతరులకు నేర్పడం ద్వారా మనం మరింత నేర్చుకోగలుగుతాం అంటారే ఈ ఎంపికలు చేసేవాళ్ళెవరు ఈ పనులు చేయమని ఎవరైనా చెబుతారో వాళ్ళదే అవుతుంది తప్పు అని మీరు ఇందాక అన్నారా అన్నారు కదా రిగ్రెస్సీ నేను ఊరికే ఉపమానం కోసం అలా చెప్పానంతే డోలోరిస్ పైన ఎవరైనా ఇక ఇప్పుడు వంతు తిరిగి వెళ్ళి మార్గదర్శిగా ఉండు వెళ్ళు లాంటి మాటలనే వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతుంటాను రిగ్రెస్సీ అలా ఎవ్వరూ ఉండరు ఇక్కడ సమస్తం ఎనర్జీ రూపంలో ఉంటుంది ఆ ఎనర్జీతో నువ్వు ఎలా కలిసిపోతావో దాన్ని బట్టి ప్రతీదీ జరుగుతుంది ఇక్కడ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే మీ అంతటి ఎనర్జీని పెంచుకుంటున్నారన్నమాట ఒక మోతాదు వరకు ఎనర్జీని పెంచుకున్నాక భౌతిక తలంలోకి పునఃప్రవేశించవలసిన సమయం మీకు వచ్చేసిందన్నమాట ఎందుకంటే మాయతెర దాటుకుని తిరిగి భూమి మీదకి వచ్చి ఆ లెవెల్ నుంచి మీ కర్మను అనుభవించడం కోసం పనిచేయటం అంటే దానికి ఎనర్జీ కావాలి డోలోరిస్ అంటే అది మీకే తెలుసునన్నమాట అయితే ఈ పనులు ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది అనే వాళ్ళు ఎవ్వరూ లేరు మన సమాజంలో మనం వ్యవహారాల బాధ్యత ఎవరో ఒకరికి అప్పగిస్తుంటాం ఆ పరిధుల లోపలే ఈ వ్యవహారాన్ని సరిచూసి సరిచేసి చూడాలని ప్రయత్నిస్తున్నాను రిగ్రెసి కరెక్టే ప్రతి విషయం ప్రతి ఒక్కరికి స్పష్టమే ఎదుటి వాళ్లకు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పడం కాదు మీ అవసరాలు ఏమిటో ఏం చేయగలరో ఏం చేస్తారో మీకు విదితమే ప్రతి ఒక్కరికి విదితమే ఇక్కడ ప్రతిదీ ఎనర్జీ రూపంలో కనపడుతుంది ప్రతి ఆలోచన ప్రతి ఉద్దేశ్యం ఎనర్జీగా కనపడుతుంది మీరు తిరిగి వెళ్ళి భూమి మీద పుట్టవలసిన సమయం వచ్చేసరికి అప్పుడు జనరల్ కౌన్సిల్ కల్పించుకుని ఈ నమూనాలో మీరు ఎక్కడ సరిపోతారో నిర్ణయిస్తుంది దాంతో మీరు భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుట్టాలో నిర్ణయం అవుతుంది డోలోరిస్ అయితే ఈ విషయమై కౌన్సిల్ చెప్పేది చేసేది చాలా ఉందన్నమాట రిగ్రెసి చెప్పడం కాదు అది కేవలం సాయం చేయటం మాత్రమే ఎనర్జీ సరి అయిన విధంగా ప్రవహించేలా చూసుకోవడం మాత్రమే ఎవరైనా భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడితే వాళ్ళు ఎనర్జీ లెవెల్లోకి తిరిగి ప్రవేశించి అక్కడ తమ ఎనర్జీకి అనుగుణమైన మార్గంలో తమ చుట్టూ ఉన్న ఎనర్జీకి అనుగుణంగా గత జన్మల్లో సంబంధం ఉన్నవారితో తిరిగి సంబంధాలు ఖచ్చితంగా ఏర్పడేటట్లు చూసుకుంటారు ఆ విధంగా మనుషులు ఒకరి కర్మకు ఇంకొకరి కర్మకు లంకెలు పెట్టుకుని వస్తుంటారు డోలోరిస్ అంతా సిద్ధపరచుకుని ఎక్కడికి వాళ్ళు తిరిగి రావాలో ప్లాన్ చేసుకుని అంతా అయ్యాక వాళ్ళు మనస్సు మార్చుకుంటే ఏమవుతుంది రిగ్రెస్సీ అలా మార్చుకోరు డోలరిస్ అలా కాదు ఒకవేళ వాళ్ళు వెయిట్ చేయాలనో లేక ఇప్పుడే వెళ్ళటం ఇష్టం లేదనో నిర్ణయించుకుంటే మరి దాని మాట ఏమిటి రిగ్రెస్సీ భౌతిక తలంలోకి పునఃప్రవేశం చేసే క్రమాన్ని తయారు చేసుకున్నప్పుడే చేద్దామా వద్దా అని మూగిసలాడుతూ కూర్చునే సమయం దాటిపోయింది భౌతిక తలంలోకి రావాలని నిర్ణయించడానికి ముందే మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆత్మల తలంలో గడపవచ్చు తలంలోకి తిరిగి వెళ్లాల్సిన సమయం మీకు వచ్చేసిందని మీరు భావించిన తరుణంలో ఒకసారి ఆ నిర్ణయానికి వచ్చేసిన తరువాత ఆ పని ప్రారంభమైపోతుంది అప్పుడు మీరు ఆ నిర్ణయానికి బద్దులైపోతారు ఎందుకంటే మీ ఎనర్జీ ఆ దిశగా ప్రవహించడం మొదలు పెడుతుంది దాన్ని వెనక్కి తలంలోకి మళ్లిస్తారు ఆ క్రమాన్ని ఒకసారి మొదలుపెట్టాక దాన్ని మీరు అనుసరించి తీరాలన్నది విశ్వంలోని శక్తికి సంబంధించింది డోలోరిస్ తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టిన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను బహుశా ఆత్మ ఆఖరి నిమిషంలో మనస్సు మార్చుకుని ఆ శరీరంలోకి రాకూడదని నిర్ణయించుకుందేమో రిగ్రెస్సీ అదేం కాదు తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టే పిల్లల సంగతి ఏమిటంటే ఆ బిడ్డను కనే తల్లిదండ్రులకు తమ కర్మను మలచుకోవడానికి గాను అటువంటి అనుభవం అవసరమవుతుంది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఏదో ఒక కారణంగా ఏర్పరచుకున్న కర్మ అది డోలోరిస్ ఒకవేళ ఆ ఆత్మ సిద్ధంగా లేదేమో ఇంకా వేచి ఉండాలనుకుంటుందేమో లేదా ఒప్పందాన్ని ఛేదించుకోవాలని ప్రయత్నిస్తుందేమో అనుకుంటున్నాను నేను ఇంకా గర్భంలో కానీ నెలల వయసులో కానీ చనిపోయే పిల్లల విషయంలో ఇలా అనుకుంటే ఇది మంచి వివరణే అనుకున్నానే రిగ్రెసి పసి వయస్సులోనే చనిపోయే వారి విషయానికి వస్తే ఆ ఆత్మలు ఎదిగిన ఆత్మలు తమ కర్మ కోసం కాదు ఇంకెవరి కర్మో తీర్చడానికి అప్పుడప్పుడు అలా వచ్చిపోగలిగినంతగా ఎదిగిన ఆత్మలు వాళ్ళు వాళ్ళు ఆ మనుషులకు సాయం చేయడానికి వస్తారు కొంతకాలం పాటైనా ఆ ఫలాన ఆత్మను తమ జీవితాల్లో భాగంగా కలిగి ఉండటం వల్ల కర్మపరంగా వాళ్ళు లాభాన్ని పొందుతారు డోలోరిస్ కొన్ని నెలలకేనా రిగ్రెసి కొన్ని రోజులకు కూడా అంతే ఆ తర్వాత ఆ ఆత్మల తలంలోకి వెళ్ళిపోయి అక్కడ తన పనిలో కొనసాగుతుంది తర్వాత తిరిగి భూతలానికి వెళ్ళి మరో జీవితకాలం కర్మను అనుభవించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ పనుల్లో ముందుకు సాగిపోతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మరింతగా పురోగమించిన ఆత్మలు తమంతట తామే స్వచ్ఛందంగా భూతలానికి వచ్చి కొద్ది కాలం పాటు భూతలంపై జీవించి ఇంకొకరి కర్మకు కొంత ఉపశమనాన్ని ఇస్తారు డోలోరిస్ వాళ్ళు నెరవేర్చవలసిన దానికోసం ఒప్పందం లాంటిది చేసుకున్నారని ఆ తర్వాత వాళ్ళు తటపటాయిస్తున్నారని లేదా ఒప్పందాన్ని భంగం చేయాలనుకుంటున్నారని నేను అనుకుంటూ ఉంటాను రిగ్రెస్సీ ఒప్పందం అనేది మంచి పదం కాదు అది అసలు వర్తించనే వర్తించదు ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ నేను భౌతికతలంలో తిరిగి ప్రవేశించాలనుకుంటున్నాను అని నిర్ణయం తీసుకుంటుందో తీసుకున్న నిర్ణయాన్ని ఆచరించడానికి సిద్ధపడే వరకు అసలు నిర్ణయమే తీసుకోరు తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆచరించడానికి తాము సిద్ధంగా లేమని వాళ్ళు భావిస్తే నిర్ణయం ఎందుకు తీసుకుంటారు ఒకసారి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ ఎనర్జీ ఆ దిశగా ప్రవహించడం మొదలు పెడుతుంది అది మొత్తం నమూనాలో ఎలా ఇమిడిపోతుందంటే అది అందులో కొనసాగుతూ వాళ్ళ కర్మను వృద్ధి చేస్తూ మొత్తం విశ్వ నమూనాలోనే ఇమిడిపోతుంది డోలోరిస్ ఇతర ఆత్మలు నాకు ఈ విషయాలు చెప్పారు వాళ్ళు చెప్పిన మాటల నుంచి మన భౌతిక దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని నా ఊహ అందుకే ఈ మాటలు వర్తించినట్లు కనపడతాయి దాన్ని వాళ్ళు అనేక కోణాల నుంచి చూస్తున్నారు కూడా నేను బాగా ఎదిగిన ఆత్మలు కాని వాటితో మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు ప్రీగ్రెసి ఆ అవకాశం ఉంది ఒక్కోసారి దిగువ ఆత్మల తలాల్లో ఉన్న ఆత్మలు భౌతిక తలానికి తిరిగి రావాలనుకున్నప్పుడు ఎనర్జీ ఏ విధంగా మొత్తం వ్యవస్థను ప్రభావితం చేస్తుందో వాళ్ళు చూడరు తాము తీసుకున్న నిర్ణయానికి తాము బద్దులై ఉండాలని వాళ్ళు గ్రహించరు ఇక్కడ ఒక ఉపమానం వాడతాను మీ లోకల్లో నీళ్ల మీద జారడం అనే ఆట ఒకటి ఉంది అది జారుడుబల్లపై భాగంలో నీళ్లు పోయటం లాంటిది ఆ నీళ్లు కింది భాగానికి చేరి అంచు దాటి పారే వరకు ఆ నీళ్లను సమీకరించుకోలేరు ఈ భౌతిక తలంలోకి తిరిగి ప్రవేశించడం లాంటిది భూతలానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడంతో ఎనర్జీ ప్రవాహం మొదలవుతుంది అది జారుడుబల్లపై భాగాన నీళ్లు పోయటం లాంటిది ఆ నీళ్లను తొలి స్థితిలోనే పట్టుకోవాలి అంటే మీ ఎనర్జీని ఆత్మల తలంలోనే పట్టుకోవాలి అంటే ఆ జారుడు బల్ల వెంట కిందకి రాక తప్పదు మరో విధంగా చెప్పాలంటే ఆ ప్రవాహాన్ని అనుసరించక తప్పదు డోలరిస్ దారి మధ్యలో ఆగడానికి వీలుండదన్నమాట రిగ్రెస్సీ అవును ఎవ్వరూ మీ తలకు తుపాకీ గురిపెట్టి పనిచేయమని నిర్బంధించారు నిర్బంధించడం వల్ల ఏది జరగదు అది ఎనర్జీ ప్రవాహం గురించిన నియమం అంతే ఈ వ్యవస్థ లేదా నమూనా ద్వారా ఎనర్జీ ప్రవాహం ఒకసారి మొదలయ్యిందంటే ఆ ఎనర్జీ ఆ రౌండును పూర్తి చేసుకుంటేనే వేరే పనికి మళ్ళగలుగుతుంది అభివృద్ధి మార్గంలో దిగువ తలాల్లో ఉన్న ఆత్మలు ఈ విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నాయి కనుకనే వాళ్ళు ఒకసారి తిరిగి భూతలానికి వెళ్ళాలని నిర్ణయించుకుని మళ్ళీ దాని గురించి పునరాలోచన చేస్తే తమను బలవంత పెట్టి భూమి మీదకి పంపిస్తున్నట్లుగానే ఉంటుంది వాళ్లకు ఎవరో వాళ్ళను బలవంత పెడుతున్నారని కాదు వాళ్ళు జారుడు బల్ల పైభాగంలో ప్రవాహంగా బయలుదేరడానికి సిద్ధపడిపోయారన్నమాట ఇక వాళ్ళు దాని మీద జారి కిందికి వచ్చి కింద సమీకరించుకోవాల్సిందే కానీ ఆ ప్రవాహం నుంచి బయటపడరు డోలోరిస్ అంటే విషయాలు ఇప్పటికే మొదలైపోయి చలనంలో ఉన్నాయన్నమాట రిగ్రెసి ఖచ్చితంగా డోలోరిస్ అయితే ఈ సమాధానాలు అభివృద్ధి పదంలో తక్కువ స్థాయిలో ఉన్నవారి నుంచి వచ్చినవన్నమాట రిగ్రెసి అవును లేదా పై స్థాయిల నుంచి వచ్చే సమాధానాలను మీరు అర్థం చేసుకోలేరు అని వాళ్ళు అనుకుని ఉండవచ్చు అభివృద్ధి పదంలోని వివిధ స్థాయిల్లో ఉండే ఆత్మలతో నేను మాట్లాడుతుండడం సహజం అన్నది విదితమే కనుక వాళ్ళ సమాధానాలు పరస్పర విదు విరుద్ధంగా ఉండకపోవచ్చు వాళ్ళు చెప్పేది తమ దృష్టిలో వాస్తవం అనిపించిన దాన్నే డోలోరిస్ కానీ భూమి మీద ఉండటం ఇష్టం లేనట్లుగా కనపడుతుంటారు కొందరు మనుషులు భూమి మీద రిగ్రెసి అవును నెగిటివ్ కర్మతో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు అందుకనే వాళ్ళు అలా అయిష్టంగా ఉంటారు ఇక నెగిటివ్ కర్మ పట్ల ఆకర్షితులయ్యే ఆత్మలు సాధారణంగా తాము భూమి మీద ఉన్నందుకు కోపంగా ఉంటాయి ఎందుకంటే ఈ ఆత్మలకు తెలుసు తాము ఇంకొంచెం కర్మను పోగు చేసుకోబోతున్నాము అని డోలోరిస్ అందుకే వాళ్ళు బలవంతంగా తిరిగి వచ్చారని అసలు వాళ్ళ వాళ్లకు ఇక్కడ శరీరంలో ఉండటం ఇష్టం లేదని నాకు అనిపించింది రీగ్రెస్సీ అందువల్లే వాళ్ళు ఆ విషవాలయంలో చిక్కుకుపోయి తిరుగుతున్నట్లుగా కనిపిస్తారు